వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది వైజాగ్లో ఉన్న టీటీడీ టెంపుల్కి. మన లోకీస్ జర్నీలో ఋషికొండ బీచ్ వీడియో చేశాను కదా, సో ఆ వీడియోలో మీకు చూపించాను టీటీడీ టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది ఓపెన్ అయిపోయాక మీకు చూపిస్తానని. సో అందుకే ఈరోజు అయితే మన లోకీస్ జర్నీ ఋషికొండలో ఉన్న ఈ టీటీడీ టెంపుల్కి అయితే వచ్చేసిందండి. ఇక్కడ మన వెహికల్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. మనం కొండపైకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ప్లేస్ ఉంటుంది పార్కింగ్ కి. ఇన్ కేస్ కొండపైన పార్కింగ్ ప్లేస్ అంతా కూడా ఫుల్ అయిపోతే ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కొండ కింద కూడా పార్కింగ్ ఫెసిలిటీ అయితే ఇచ్చారు. లేదంటే కొంతమంది అనుకుంటారు కదా కొండ మీదకి నడుచుకుంటూ వెళ్దామని, సో అలాంటి వాళ్ళ కోసమైనా సరే వాళ్ళ వెహికల్స్ అనేవి ఇక్కడ పార్క్ చేసి ఇంకా నడుచుకుంటూ కొండ మీదకి అయితే వెళ్ళొచ్చు. టీటీడీ వాళ్ళు ప్రతి ఊర్లో ఒక టీటీడీ టెంపుల్ అయితే కడుతున్నారు కదా, అలాగే వైజాగ్ లో కూడా ఋషికొండ ఏరియాలో అయితే ఒక టెంపుల్ అయితే కట్టారు. సో అది ఈరోజు మన లోకీస్ జర్నీలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ టెంపుల్ అయితే మార్చ్ 24th ఓపెన్ చేశారు, కాకపోతే నాకైతే కొంచెం లేట్ అయింది ఈ టెంపుల్ విజిట్ చేసేసరికి. సో ఫైనల్ గా ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ టెంపుల్ అంతా అసలు ఎలా ఉంటుందో. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఒక చిన్న టైప్ ఆఫ్ ఘాట్ రోడ్ లాంటిది అయితే స్టార్ట్ అవుతుంది. మనం కొండపైకి ఫ్రీగానే వెళ్ళొచ్చు, అంటే వెహికల్ కి కానీ లేదంటే మనకి కానీ టికెట్ ప్రైస్ అలాంటిదేమి ఉండదు, మనం ఫ్రీగానే కొండపైకి వెళ్ళిపోవచ్చు. ఎక్కువ డిస్టెన్స్ అయితే ఏమి ఉండదండి, జస్ట్ ఒక 5 మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు కొండ మీదకి వెహికల్ మీద అయితే. ఒకవేళ మనం నడుచుకుంటూ వెళ్తే ఒక 15 మినిట్స్ అలా పడుతుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, ఇదంతా కూడా గీతం కాలేజ్ అండి, ఇక్కడ నుంచి బాగా కనిపిస్తుంది కదా. కొండ మీద ఉన్న టెంపుల్ కానీ అక్కడ నుంచి కనిపిస్తున్న వ్యూ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. బీచ్ వ్యూ కూడా సూపర్ ఉంటుంది. సో ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం కొండ మీదకి వచ్చేసిన వెంటనే మనకి నామాలు అయితే కనిపిస్తాయి, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో. నైట్ టైం వ్యూ అయితే ఇంకా అదిరిపోతుందండి, అసలు ఈ నామాలు, లైటింగ్, టెంపుల్ అంతా కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్ గా మనం వచ్చేసాం టీటీడీ టెంపుల్ కి. శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ ఆలయం. సో ఇక్కడ బోర్డు అయితే చూస్తున్నారు కదా, టైమింగ్స్ అలాగే అసలు ఏ టైం కి ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది అలాంటివన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అంటే సుప్రభాతం, తోమాల సేవ, ఏకాంత సేవ, ఇంకా పూజకు సంబంధించినవన్నీ కూడా అసలు ఏ టైంలో చేస్తారు, ఎప్పుడెప్పుడు చేస్తారు, అదంతా డీటెయిల్స్ కూడా ఇక్కడైతే బోర్డు మీద మెన్షన్ చేశారు. ఇంకా ఇదే టెంపుల్ మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతే టెంపుల్ అయితే ఉంటుంది. పార్కింగ్ అయితే ఇక్కడ రైట్ సైడ్ వే చూస్తున్నారు కదా, ఈ రైట్ సైడ్ లోపలికి వెళ్తే మనం టెంపుల్ బ్యాక్ సైడ్ కి అయితే వెళ్తాము. సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇచ్చారు పార్కింగ్ అంతా కూడా. ఈ పార్కింగ్ ప్లేస్ దగ్గరే వాష్రూమ్స్ కూడా ఉంటాయండి, ఇక్కడ అంతా కూడా 2-వీలర్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం ముందున ఈ వే చూస్తున్నారు కదా, ఇక్కడ అంతా కూడా 4-వీలర్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే ఫ్రీ, పార్కింగ్ కి మనీ ఏమి ఉండదు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోకీస్ జర్నీ. ఈరోజు మన లోకీస్ జర్నీ వచ్చేసింది వైజాగ్ లో ఋషికొండలో ఉన్న టీటీడీ టెంపుల్ కి. సో చూస్తున్నారు కదా నేనైతే టెంపుల్ కి వచ్చేసాను. స్టార్టింగ్ అంతా మీరు వే చూసారు కదా, ఇప్పుడు పార్కింగ్ ప్లేస్ లో ఉన్నాను. ఇప్పుడు మీకు ఈ టెంపుల్ అంతా ఎలా ఉందో చూపిస్తాను, ఓకేనా. ఆల్రెడీ మన లోకీస్ జర్నీలో నేను ఒక 2-3 టైమ్స్ అయితే చెప్పాను కదా ఋషికొండలో టీటీడీ టెంపుల్ ఒకటి కడుతున్నారని చెప్పి కొండ మీద. సో ఈ టెంపుల్ కన్స్ట్రక్షన్ అయితే అయిపోయింది, ఓపెన్ కూడా చేశారు. ఇంకా ఈ రోజు మన లోకీస్ జర్నీలో ఈ టీటీడీ టెంపుల్ మీకు చూపిస్తా. మరి మన లోకీస్ జర్నీ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఇంకా ఈ టెంపుల్ అంతా మీకు చూపిస్తాను, వచ్చేయండి. ఇక్కడ ఈ పార్కింగ్ దగ్గర నుంచి మనకి టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా కూడా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా కనిపిస్తుందో గోపురాలు ఇదంతా కూడా. సో నేనైతే నా వెహికల్ పార్క్ చేసి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ స్టార్టింగ్ లో సరౌండింగ్స్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంది కదా, సో ఈ వీడియో అయితే అసలు ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా బాగుంటుంది టెంపుల్ అంతా కూడా. ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈరోజు మన లోకీస్ జర్నీలో.
సో ఇలా మనం స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళిపోతే టెంపుల్ ఉంటుంది. ఇక్కడ కింద అంతా కూడా చాలా ప్లేస్ ఉంది. అసలు ఏంటా అని చెప్పి ఫస్ట్ అయితే అసలు కింద ఇక్కడేముందో చూద్దామని నేను వచ్చేసాను ఇక్కడికి. అసలు ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియానో మనం వెళ్ళొచ్చా లేదో నాకు తెలీదు. నేనైతే అసలు కిందేముందో చూద్దామని చెప్పి లోపలికి వెళ్ళిపోయి చిన్న వీడియో క్లిప్స్ అయితే మీకు తీశానండి. ఇక్కడ అన్నీ కూడా రూమ్స్ ఉన్నాయి. అసలు ఎలాంటి రూమ్స్ అంటే సెక్యూరిటీ రూమ్స్ కానీ లేదంటే సీసీటీవీ రూమ్స్, ఇంకా పబ్లికేషన్ స్టోర్, ఫోటో స్టోర్, ఇలా కొన్ని రూమ్స్ అయితే ఉన్నాయి. ఇంకా టెంపుల్కి సంబంధించి అంతా కూడా ఇక్కడుంది. కింద అంతా కూడా ఎలా ఉంటుందో మీరు చూసారు కదా. ఇంకా మనం టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాం. ఇక్కడ స్టార్టింగ్ లో శ్రీవారి పాదాలు, అలాగే శ్రీవారి పాదాలకి ఎదురుగా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. సో మీరు కూడా దండం పెట్టేసుకోండి. ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉన్న పార్కింగ్ ప్లేస్ కానీ లేదంటే ఇక్కడ స్టార్టింగ్ లో ఉన్న శ్రీవారి పాదాలు, అలాగే ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకా కింద అయితే చాలా ఎంప్టీ స్పేస్ ఉంది. అదంతా కూడా మనం చూసాం కదా. ఇంకా అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం చెప్పులు పెట్టేసి ఇంకా ఈ క్యూలో మనమైతే పైన టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. సో ఇంకా వెళ్ళిపోదామా? టెంపుల్ లోపలికి అయితే ఇంకా మనం వచ్చేసాం. ఇక్కడ బోర్డ్ చూస్తున్నారు కదా, స్విచ్ ఆఫ్ చేసేసేయండి మొబైల్స్ అని అయితే ఉంది. మరి అలా బోర్డ్ పెట్టారని నేను స్విచ్ ఆఫ్ చేసేస్తే ఎలా చెప్పండి? మీకు ఈ టెంపుల్ అంతా చూపించాలి కదా. సో నేనైతే ఆఫ్ చేయట్లేదు మొబైల్. నేనైతే నా దర్శనంకి వెళ్ళిపోతున్నా. దర్శనం అయిపోయాక వచ్చి మీతో మాట్లాడతాను. కాకపోతే లోపల ఇంకా కెమెరా ఎలా లేదు కాబట్టి మీకు దేవుడు ఎలా ఉంటుందో చూపించలేదు. కానీ ఎగ్జాక్ట్ మీకు చెప్పాలంటే ఇంచుమించు తిరుపతిలో మనకి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఎలా ఉంటుంది సేమ్ అలాగే ఉంది. చాలా బాగా అనిపించింది నాకు చూసినప్పుడు. ఈ లైన్ చూస్తున్నారు కదా, ఇదే దర్శనం లైన్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోతాం. లైన్ ఉంది కదా, అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయి స్వామివారిని దర్శించుకొని ఇంకా అటువైపు నుంచి వస్తున్నాను కదా, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను. స్వామివారు ఉంటారు లోపల. స్వామివారికి రైట్ సైడ్ గోదాదేవి ఉంటారు, అలాగే లెఫ్ట్ వచ్చేసి పద్మావతి అమ్మవారు ఉంటారు. మీకు గుర్తుందా నేను మన లోకేశ్వరిలో కాకినాడ ట్రిప్ వేసినప్పుడు పిఠాపురం వెళ్ళాను కదా, పిఠాపురం ఊర్లో కూడా టీబీడీ టెంపుల్ ఒకటి ఉంది. సేమ్ ఈ టెంపుల్ కూడా ఆ టెంపుల్ రెండు ఒకేలా ఉంటాయి. ఎందుకంటే అక్కడ కూడా ఇంతే, రైట్ సైడ్ ఏమో గోదాదేవి, లెఫ్ట్ పద్మావతి అమ్మవారు ఉంటారు అనమాట. ఒకవేళ పిఠాపురంలో ఉన్న టీబీడీ టెంపుల్ ఎవరైనా చూడాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి. ఓకేనా? సారీ కొంచెం డిస్టర్బెన్స్ వస్తూ ఉంటే. సో ఇది టెంపుల్ అంతా. ఇక్కడంతా మనం చూసాం కదా, ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంటది. వ్యూ అంతా కూడా ఇప్పుడు చూపిస్తాం మీకు. ఓకేనా? సో ఈ టీటీడీ టెంపుల్ దగ్గర నుంచి గీతం కాలేజ్ అంతా కూడా ఎలా ఉంటుందో చూసేయండి. అసలు ఎంత బాగా కనిపిస్తుందో ఇక్కడ నుంచి. ఈ టీటీడీ టెంపుల్ కి ఒకవైపు ఉన్న గీతం కాలేజ్ అంతా కూడా చూసాం కదా, ఇంకా వేరే వైపు ఉన్న గాయత్రి కాలేజ్ ఇప్పుడు చూసేద్దాం. బీచ్ కూడా భలే కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. ఇదంతా కూడా టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. అసలు ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుందో. గోపురాలు అయితే అసలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా. కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్ కాబట్టి చాలా చాలా బాగుంది. ఈ టెంపుల్ బ్యాక్ సైడే కదా వెహికల్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా. సో ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, అదే మీకు చూపిస్తున్నా.
ఈ కొండ మీద ఉన్న టెంపుల్ కానీ లేదంటే ఇక్కడ నుంచి కనిపిస్తున్న వ్యూస్ కానీ అంతా కూడా చాలా బాగుంటుంది. అసలు ఏదో ఒక తెలియని ప్రశాంతత అయితే వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చేస్తే. సో ఎవరైనా సరే వైజాగ్ లో ఉంటే కంపల్సరీ ఈ టెంపుల్ అయితే విజిట్ చేయండి. చాలా పీస్ఫుల్ గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా, మీకు కూడా చాలా నచ్చుతుంది ఈ టెంపుల్ అంతా కూడా. కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి. నేను ఇలా వీడియో పెట్టేస్తే మీకు నోటిఫికేషన్ అలా వచ్చేస్తుంది. సో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లోకీస్ జర్నీ. బై.